దిస్ ఈజ్ శాంత్ కుమార్ జబర్దస్త్ రాకెట్ రాఘవ టీమ్. మా నటరాజ్ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఏమండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. మేము లేడు అని తెలుసుకొని దొంగలు వచ్చిందాం ఎందుకో ఇవన్నీ. సరే మంచిగా పడుకుందాం ఈ వ్యవహారం ఎందుకు మనకి. ఒరే ఆది, ఒరే ఆది, ఒరే ఆది, నిద్రపోతున్నావా? లేదు నెల్లూరు పోతున్నారా? ఎక్కి వెనక తగలయ్యా. నిద్రపోతున్నాం లేదు మళ్ళీ నిద్రపోతున్నాం అని అడుగుతాంటారా? ఎందుకు రా కోపం తెచ్చుకుంటా? కోపం వస్తే కోపం తెచ్చుకో, కోకోకోలా తెచ్చుకుంటారా? సరే కానీ ఒరే ఏంట్రా అలా డల్గా ఉన్నా? ఏం లేదురా, నిన్న ఒక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటానంటే 2 లక్షలు అప్పించా. తీరా ఇప్పుడు వసూలు చేద్దామని వెళ్తే వాడు మొహం గుర్తుపట్టలే చేస్తానా? ఇంత ఎరుబాగులోడు ఎలా బతుకుతారా నువ్వు? సరే కానీ రా ఈ డ్రెస్ నాకు ఎలా ఉందిరా? మట్టితో కప్పేయాల్సిన వయసును డ్రెస్ తో కప్పేసా తెలుసా? ఒరే ఈ డ్రెస్ వేసుకుంటే నేను ఎలా కనిపిస్తున్నాను ఒక్కసారి చెప్పరా? అంటే ఎలాగున్నాను స్టైల్ గా? అదే చెప్పు ఎలాగున్నాను. అపరిజిత్లో విక్రమలాగున్నా, రెమో విక్రమలాగున్నా, ఐ సినిమాలో వైరస్ ఎక్కించిన తర్వాత ఉంటారు చూసావా ఆ విక్రమ్ లాగున్నారు నువ్వు. ఒరే నీకు ఎటకారాలు ఎక్కువ రా ఎలాగన్నాను. ఒరే నేను ముద్రపోతున్నాను రా, పెళ్లి చూపులకు వెళ్దాం రా. ఎన్ని చేసుకుంటావు నువ్వు పెళ్లి చూపులు? ఇలాగే మొన్న ఒక పెళ్లి చూపులకు తీసుకెళ్ళానండి, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు అమ్మకాలు తిరిగి పడిపోయింది. ఏంటా విషయం అని ఆరాధిస్తే దాన్ని చూడడానికి 20 సంవత్సరాల క్రితం ఆల్రెడీ వెళ్ళాడు అంటాడు. చెప్పాలేట్రా? మరి తెలియాలి కదా వాళ్ళకి. అందరి ముందు నన్ను అవమాన పడతావు పెట్టి నేను ఇంట్లో మా ఆవిడ ఏమంటా తెలుసినా? ఏమంటది ఆవిడ? నేను ఎప్పుడొచ్చినా సరే ఆడ అంతమాను మహేష్ బాబు లాగా ఉంటాడు, మహేష్ బాబు లాగా ఉంటాడు అంటది. అద్దాక చెప్పకరా వాళ్ళకు, వాంతి వస్తుంది ప్లీజ్. అయినా నీకంటూ ఏదన్నా గోల్ ఉందరా? ఒరే గోల్ లేపడం ఏట్రా, పెద్ద గోల్ ఉంది. ఏంటది? గది నిండా ఏసీ ఉండాలరా, ఆ గది నిండా డబ్బు ఉండాలరా, నేను ఏం చేసినా ఎవడో పట్టించుకోకూడదు. ఏటీఎం లో సెక్యూరిటీ గార్డుగా జరిగి అన్నీ ఉంటాయి. ఒరే పెళ్లి చూపులకు వెళ్దాం రా. సరే పద. పెళ్లి చూపులు, పెళ్లి చూపులు. ఒరే ఆదే, ఆటోలో వచ్చిన వల్ల మొహం అంతా దుమ్మట్టేసిందిరా. నా మొహం మీద మాత్రం ములతాన మట్టి పడిందా? నా మొహం మీద కూడా దుండం పడింది. అదే పెళ్ళి ఏం పెళ్లి కొడుకు? లేదు వాళ్ళ అమ్మ కొడుకు. ఒకలా ఉన్నాడు, కాలు కడుకో నీళ్ళు ఇమ్మంటారు. ఎందుకు యాసిడ్ కాలిపోయిన తర్వాత కూర్చొని బర్ణాలు రద్దు కానీ పోయి తీసరా పోరా. ఉన్నాడు మా గోపిగామ తీసుకొస్తానా? తీసరా 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 తీసరా. విరిసిన పూమాలగా చంద్రుని విలవాలగా పరదాలే తీయగా బాలా గోపి కొమ్మ చాలును లే మాయి. మా గోపికమ్మ అండి. గొబ్బెమ్మలాగా ఉంది అది గోపికమ్మ ఏంట్రా? అవును పెళ్ళికొడుకు ఏం చేస్తుంటాడు? ఖాళీగా ఉన్నప్పుడు మన వాళ్ళని ఆడిస్తుంటాడు. అదే అదే మన వాళ్ళందరితో ఆడుకుంటూ ఉంటాడు. ఫ్లాట్ ఏమైనా ఉందా పెళ్ళికొడుకు? ఎనగట్ ఇలాంటి వాడే గోడ కట్టడానికి సున్నం లేదంటే ఏసీ రూమ్ ఎలా కట్టాలని అడిగాడు. ఒరే ఆది అన్నీ ఉందండి, జోపరి హిల్స్ బంజారా హిల్స్ మొత్తం ఫ్లాట్లే మనోడికి. కాదు పెళ్లి కూతురు ఏమైనా చెప్పమని చెప్పండి. అవునండి. ఏంటి ఇందా నుంచి అలా తల ఉంచుకొని ఉంది, మీరే మాట్లాడుతున్నారు, పెళ్లి కూతురు ఏమైనా మాట్లాడమనండి. మాట్లాడదండి బాబుగా, నువ్వు తగులుకో అమ్మా. ఏమండి పెళ్ళాక శోభన గదిలో ఫ్రూట్స్ స్వీట్స్ పెడతారు ఎందుకు? అది కూడా ఒక రకంగా పనికి ఆహార పథకం లాంటిదే కదా. ఇంకో డౌట్ ఉందండి. ఏంటది? తాళి కట్టేటప్పుడు పెళ్లి కొడుకు ఒంగుని తాళి కడతాడు ఎందుకు? ఆ ఒక్కరోజే వాడు ఒంగుంటాడు, తర్వాత మీరు రెడీగా ఉంటారు ఒంగ పెట్టడానికి. ఏమండి నేను పెళ్ళాక జాబ్ మానండి, జాబ్ మాత్రం చేస్తాను. నువ్వు మానేస్తే వాటిని నువ్వు పోషించేది ఎవరిని? ఏమండి మా అమ్మాయి, మా అమ్మాయి అని చెప్పడం కాదు కానండి, ఇంచిన తల ఎత్తది అనుకోండి. అది కాదండి బాబు, ఎవరికైనా ఫోన్ చేసింది అనుకోండి 10 సెకండ్ల కంటే ఎక్కువ మాట్లాడదు అనుకోండి. 10 సెకండ్లు ఏం మాట్లాడేస్తుందండి బాబు? నేను ఫోన్ పెట్టేస్తున్నా, ఈ ఫోన్ కు ఫోన్ చేయరానే మాట్లాడేది. ఒరే ఆది ఏంటి మామూలు కదా? ఏమండి మా అమ్మాయికి కోడలా కోడలా కొడుకు పిల్లమ్మ సీరియల్ అంటే భలే ఇష్టం అండి. మా వాడికి కూడా బామ్మర్తి బామ్మర్తి బారుకి వెళ్దాం అనే సీరియల్ అంటే చాలా ఇష్టం. చెప్పరా నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, తలకు రన్ చేసుకున్నాను, ఈ బట్టలు కూడా కాస్తి మూడు వచ్చాడు, వాటర్ ఏమో నీళ్ళు కలపకుండా తాగుతానని చెప్పరా? చెప్పాడు కదా ఇవన్నీ ఉన్నాయండి వాడికి.
బాబు ఎందుకని నీ పేరేం పేరు? నా పేరు హైపర్ ఆది అని. ఆహా, నువ్వు నాకు బాగా నచ్చావబ్బా. అంటే అమ్మాయి? అమ్మాయిని. నాన్నగారు, నాకు కూడా అబ్బాయి బాగా నచ్చాడు. నీకు నచ్చలేదా? మీ అమ్మాయి భలే ఉందండి, ఎవడో ఇంట్లో స్ట్రా వేసి పీల్చినట్టు. ఒరే ఆది, నాకు సెట్ చేస్తానని చెప్పి నువ్వు తగిలించుకుంటావు ఎట్రా? నువ్వు పెళ్లి చేసుకుంటావు నువ్వు? అవునరా. పెళ్లి చేసుకుంటే తాళి ఎలా కడతారు చెప్పు. చాలా సింపుల్ రా. ఎలా? పెళ్లి కూతురు కూర్చుంటదా, రెండు చేతులతో ఎలా పట్టుకుంటానా? ఇలా గొంగ పట్టకపోయిందా? మనకు అవసరమారా పెళ్లి? పట్టేసింది. లేపు లేపు, ఒంగోన్ లావనేనోడి, నీ మొహానికి అందమైన అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఇలా కొంత దగ్గర రా.